ఇప్పుడు సంక్షిప్త సమాచారం. అన్నదాత సమస్యలను తెలుసుకునేందుకు రైతు సంఘం నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరాం సమక్షంలో ఆ సంఘం సభ్యులు వరంగల్ ఎనుమామల మార్కెట్ను సందర్శించారు. పత్తి కొనుగోళ్ల తీరును పరిశీలించారు. పత్తి మద్దతు ధరను 7,500 రూపాయలకు పెంచడం సహా రుణమాఫీ ఒకేసారి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు ఒక 4 విషయాలు మా ముందు పెట్టారు. మొదట మాట ఏమన్నారంటే 7,000 నుంచి 7,500 ధర వస్తే కానీ మాకు న్యాయం జరగదు అని. ఈసారి దిగుబడి చాలా తగ్గింది, దాని మీద ఖర్చులు పెరిగినాయి, మరి మాకేం గిట్టుబాటు అవుతుంది సార్ అని అన్నారు. ఏ లెక్క తీసినా నిజానికి క్వింటాల్ ఖర్చు 12-13 వేలకు పైనే ఉండట్లేదు. వాళ్ళు అడిగేది ఏంటంటే 7,000, 7,500 ఇస్తే మాకేదన్నా న్యాయం జరుగుతుంది అనే మాట వాళ్ళు అడుగుతున్నారు. రెండవ మాట, మూడవది వాళ్ళు అన్నది ఏమంటే 1-time సెటిల్మెంట్ లోన్ అని అడిగారు. ఆఖరి మాటగా ఏమంటుంటే మేము కుటుంబ సభ్యులు ఏరే దానికైనా 100 రోజుల పథకం కింద ఉన్న కవరేజ్ అయితే బాగుండును అనేది ఒక కోరిక. ఇవి నా దృష్టిలో చాలా న్యాయమైనటువంటి డిమాండ్లు. బహుశా వీటిని సాధించుకునే ఒక ప్రయత్నం తప్పకుండా మేము చేస్తాం. రైతుకు అండగా నిలవాల్సిన సీసీఐ అధికారులే సాంకేతిక లోపాలతో మోసాలకు పాల్పడడం సముచితం కాదని విశ్రాంత శాస్త్రవేత్త జలపతిరావు హితవు పలికారు. మార్కెట్ బైలాను బలోపేతం చేసి రైతును బలోపేతం చేసే దిశగా అధికారులు కృషి చేయాలని కోరారు. అయితే గన్ని బస్తాలలో అంటే బావులు తీసుకురావద్దు అన్నటువంటి నిబంధన ఒకటి పెట్టారు. చిన్న సన్నకారు రైతులు 1-2 క్వింటాల్లో పండినటువంటి పత్తిని ఏ పద్ధతిలో మార్కెట్కి తీసుకురాగలుగుతాడు? తడు మరి ఇట్లాంటి సమస్యను సృష్టించి సమస్య పరిష్కారం చూపెట్టకపోతే తప్పవుతుంది. ఈ గన్ని బస్తాలే అక్కడక్కడ అమ్ముతున్నారు, అక్కడక్కడ కొంటున్నాము, దీంట్లోనే తీసుకొస్తాము, మాకు ఇది తప్ప ఇంకొక దిక్కే లేదని వాళ్ళు అంటున్నారు. అంటే ఇంత క్లిటికమైనటువంటి ఒక నిబంధన పెట్టినటువంటి కాటన్ కార్పొరేషను కేవలం గన్ని బస్తాల్లో వచ్చింది కాబట్టి మేము కొనమని పక్కకి వెళ్ళిపోవడంతో ఈరోజు రైతు ఎంతో కొంత అమ్ముకొని పోవడం జరుగుతుంది. ఈ మధ్య ఈ జమ్మిగుంట మార్కెట్లో జరిగినటువంటి ఇంకో లోపం, సీసీఐ వాళ్ళు తేమ శాతం నిర్ణయించేటువంటి మిషన్లలోనే లోపం చేసి దాన్ని ఎక్కువగా మా మిషన్లో ముందే రికార్డ్ చేసి పెట్టి నాణ్యత బాగున్న పత్తి కూడా బాగా లేదని తక్కువ ధర కొన్నటువంటి సందర్భం ఉంది. రైతులంతా మోసం తెలిసిన తర్వాత ఎంతో కొంతమందికి 10 మందికి మాత్రమే న్యాయం చేసి కప్పిపుచ్చి పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్నటువంటి కాటన్ కార్పొరేషను ఈ కరువు కాలంలో రైతును కాపాడగలిగితే రేపు మీకు పత్తి పంట సాగు అవుతుంది, పత్తి మార్కెట్లోకి రాగలుగుతుంది.